కులం రాగం అది ఇప్పుడే గుర్తొచ్చిందా కులాలను రాజకీయాల్లోకి తీసుకువచ్చాక ఆ సామాజిక వర్గాలు ఎంతవరకు బాగుపడ్డాయో తెలియదు కానీ వాటిని ఆసరాగా చేసుకునే రాజకీయ పార్టీలు మాత్రం సులువుగా అందలాలను ఎక్కేస్తూ వస్తున్నాయి బలంగా ఉన్న కులాలను రెచ్చగొట్టడం ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్నాయి నిజం చెప్పాలంటే ప్రతి కులంలోనూ పేదలున్నారు అంతేకాదు వారిని ఏ ప్రభుత్వాలు కూడా అసలు ఆదుకోవడం లేదు దేశానికి స్వాతంత్ర్యం లభించి ఏడున్నర దశాబ్దాలు దాటుతున్నా కూడా దళితులు బాగుపడ్డారా అంటే జవాబు ఉండదు మరి మిగిలిన కులాల సంగతి కూడా అంతే ఈ మాటలు అన్నది ఎవరో కాదు రాజకీయంగా తలపడిన నేత మాజీ మంత్రి గోరంట్ల బొచ్చాయ చౌదరి ఎనభై ఏళ్లకు చేరువ అవుతున్న ఆయన గెలుస్తున్నది కాపులు బలంగా ఉన్న చోట మరి అన్ని కులాలు ఓటేస్తే గెలిచిన ఆయన ఈ మాటలు అనవచ్చా అంటే రాజకీయమే ఆయన నోట ఈ మాట అనిపిస్తోంది కమ్మలను వైసీపీ సర్కార్ లక్ష్యంగా చేసుకుని సర్వనాశనం చేస్తోందని గోరంట్ల ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు ఇదిలా ఉంటే కమ్మ నాయకులనే జగన్ అరెస్ట్ చేస్తున్నారు వేధిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు అరెస్ట్ వ్యవహారంలో బరెస్ట్ అయ్యారు దానికి ముందు ధూళిపాడ నరేంద్ర చౌదరి ఉదంతాన్ని కూడా ఆయన ఉటంకిస్తున్నారు నిజానికి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నాయకులు చాలా మంది అరెస్ట్ అయ్యారు అప్పుడు బీసీలే టార్గెట్ అన్నారు ఇప్పుడు టీడీపీ కమ్మలను సొంతం చేసుకునే ప్రయత్నంలోనే గోరంట్ల అలాంటి మాటలు వాడారని అనుకోవలేమో మరోవైపు చూసుకుంటే కమ్మల మీద టీడీపీ ముద్ర ఉంది ఇది చాలా కాలంగా వేశారు కమ్మలలో ఎక్కువ శాతం మంది టీడీపీని సమర్థించి ఉండవచ్చు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండేది వారి వైఖరిలో కూడా మార్పు వచ్చింది దానికి సంకేతమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కమ్మల ఆధిపత్యం ఉన్న చోట మెజారిటీ సీట్లు వైసీపీ పరమయ్యాయి ఇక ఈ ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కమ్మల ఓట్లు పడకపోతే వైసీపీ ఏకపక్ష విజయం సాధ్యమయ్యేనా అన్న మాట కూడా ఉంది ఏ కులమైనా కూడా ఒకే పార్టీకి కట్టుబడి ఉండదు అలా ఎక్కడా జరగదు కూడా టీడీపీని సమర్థించి ఇప్పటికే నష్టపోయామని కమ్మల బాధపడుతున్నారు కూడా రాజకీయాల్లో వాడలు బళ్ళవుతాయి అది రాజకీయ పార్టీల ఫేట్ అనుకుంటే మధ్యలో కులాలను తెచ్చి వారి కొంప ముంచడమేంటన్న బాధ కూడా కమలలో ఉంది కమ్మలు అన్ని సామాజిక వర్గాలతో సఖ్యతను కోరుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రభుత్వం వారికి అనుకూలంగా పనిచేసిందన్న బురద జల్లేశారు దానివల్లనే వారు ఇంకా కోలుకోలేకుండా ఉన్నారు ఇప్పుడు కమ్మలను వెనకేసుకురావడం ద్వారా టీడీపీ తన రాజకీయాన్ని చూసుకుంటోంది అన్న మాట అయితే ఉంది కమ్మలు టీడీపీలోనే ఉండాలా ఇతర పార్టీలలో ఉంటే వారు కమ్మల కారా అంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ లాజిక్గా మాట్లాడారు మొత్తానికి టీడీపీ తనకు మద్దతు తగ్గుతోందనే కమ్మలను ఎగదోస్తోంది అన్న విమర్శలైతే ఉన్నాయి